నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మన ఛానల్కి స్వాగతం. ఈ మధ్య జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విజయం సాధించేటువంటి అవకాశాలు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా వారి నక్షత్ర ప్రకారంగా జాతకరీత్యా ఎటువంటి అవకాశాలు ఎవరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అనే విషయమై విశ్లేషణ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారి మన హారోస్కోప్ని జాతక చక్రాన్ని పరిశీలన చేస్తే వారిది చిత్తా నక్షత్రం తులారాశి కుంభలగ్నం, లగ్నస్థితమైనటువంటి రాహుగ్రహం. అదేవిధంగా భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు మార్స్ ద్వాదశస్థానమందు, అలాగే లగ్నాధిపతి అయినటువంటి శాటర్ను తృతీయ స్థాన చలనాన్ని సప్తమంలో కేతువు, లగ్న రాహు ఆరో ఇంట్లో గురుడు. భాగ్యస్థానమందు రవి చంద్రుడు, అలాగే బుధ శుక్రుడు తాలూక కలయిక. ఈ కాంబినేషన్ ఉండేటువంటి మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థిగా చెప్తున్నారు కనుక వీరి హారోస్కోప్ ఇలా ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి మహారథ అంతర్దశలను పరిశీలించినట్లయితే ముఖ్యంగా వీరికి కొంతకాలంగా గత రెండేళ్లుగా తీసుకుంటే అత్యధికంగా జాతకం అనుకూలిస్తూ ఉన్నది. ఎందుకంటే లగ్నరాహు సప్తమ కేతుస్థానంలో సంచారాన్ని కలిగి ఉండడం, అలాగే శని అనేటువంటి వాడు లగ్నాధిపతి తృతీయ స్థానాధిపత్యాన్ని తీసుకోవడమే కాకుండా భాగ్యస్థానంలో రవి సప్తమాధిపతి అయినటువంటి రవి భాగ్యస్థానం అందు తులారా సంచారాన్ని, అలాగే షష్టాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యంలో భాగ్యస్థానాధిపతి శుక్రుడు కూడా భాగ్యస్థాన సంచారాన్ని కలిగి ఉండడం చేత ఏంటంటే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో దగ్గర దగ్గరగా మనం ఒక్కొక్క నెల కానీ రోజులు అవన్నీ కూడా దాటుకుంటూ ఈ ఎలక్షన్ సమయానికి వచ్చేసరికల్లా మంచి అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. అలాగే వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి జాతక రీత్యా కూడా ఎక్కువ యోగాన్ని వీరికి తీసుకొస్తున్నది, అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పవచ్చు. అదే పరిస్థితుల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర గారి జాతకాన్ని పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఆశ్రేష నక్షత్రానికి సంబంధించినటువంటి జాతకులుగా చెప్పబడుతున్నారు. గత పదేళ్లుగా మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారు. వీరు హారోస్కోప్ చూస్తే లగ్నం మేషంగా చెప్పబడుతున్నది. మేషలగ్నం చతుర్థంలో చంద్రకేతుల యొక్క కలయిక కర్కాటక రాశి, ద్వితీయ స్థానంలో ధనస్థానంలో గురుడు, సప్తమ కేంద్ర స్థానంలో శని సంచారం, అలాగే కుజుడు స్వక్షేత్రవర్తి అయ్యి అష్టమ స్థానంలో, రాజ్యస్థానమందు రాహువు, లాభంలో రవి బుధ శుక్రులు. అందుచేతనే వీరికి ఆశ్రేష నక్షత్ర జాతకులు అవడం కర్కాటక రాశి, అలాగే లగ్నాధిపతి అయినటువంటి కుజుడు కూడా స్వక్షేత్రవర్తి అవుతూ శని కూడా ఉచ్చస్థాన స్థితుడు అవడం చేత కూడా రాజ్యాధికారం రాజయోగం అనేటువంటిది నవిష్ణో పృథ్వీపతి అనే శాస్త్రం కనుక వీరికి రాజ్యాధికారం కానీ అదే చాలా కాలం ఎక్కువ కాలంగా ఒక ఉన్నతమైనటువంటి పదవిని స్వీకరించడం అందులో ఉండడానికి ఆస్కారంగా చెప్పబడింది. ఆ రంగం మనం పరిశీలన చేసినప్పుడు రాజ్యాధిపతి అయినటువంటి రవి లాభస్థితిని పొంది ఉండడం, బుధ శుక్రులతో కలవడం అది మంచి రాజకీయ పరిణితిని కానీ రాజకీయంగా ఎదగడానికి స్థిరమైనటువంటి రాజకీయ లబ్ధిని పొందడానికి రాజ్యాధికారాన్ని పొందడానికి ముఖ్య కారణంగా చెప్తూ ఉంటారు. అలాగే లగ్నాధిపతి అయినటువంటి మార్స్ కుజుడు అనేటువంటి వాడు అష్టమ స్థానంలో స్వక్షేత్రవర్తి అవుతూ ఉండడం, అలాగే జరుగుతున్న మహాదశ అంతర్దశలను పరిశీలిస్తే వారికి దశాఛిద్రంగా చెప్పబడుతూ ఉంటుంది. రాహుదశలో కుజంతర్దశ జరగడం వల్ల ఏంటంటే వీరికి దశాఛిద్ర స్థితిని కలగజేస్తున్నది. అందుచేత అటు ఇటుగా ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో జనరల్గా వీరు హారోస్కోప్ రీత్యా మంచి అధికార ప్రాప్తిని కలిగించే యోగం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం జరుగుతున్న దశాఛిద్ర స్థితి వల్ల కొంతవరకు కూడా ఛాన్సెస్ కొంచెం తగ్గడం కానీ 50-50 ఛాన్సెస్ రావడం కానీ, అంటే పూర్తి మెజారిటీతో వీళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి కావలసినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అవి రావేమో అనేటువంటి చిన్న అనుమానం వీరి జాతకరీత్యా కలుగుతున్నది. అలాగే ఇంకా ముఖ్యంగా మనం ఏంటంటే
ఏ రోజైతే రిజల్ట్ని అనౌన్స్ చేస్తున్నారో ఆ రోజు 3వ తారీఖు డిసెంబర్ 3వ తారీఖు అవేల ప్లానిటరీ పొజిషన్ ఆ జాతకాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ రోజున ఆశ్లేష నక్షత్రంగా చెప్పబడింది. 3వ తారీఖున ఆశ్లేష నక్షత్రం అంటే కేసీఆర్ గారి జన్మ నక్షత్రం ఆ రోజున ఉండడం వారికి కొంచెం ఎడ్జ్గా చెప్పవచ్చు, అవకాశంగా చెప్పుకోవచ్చు. అట్లాగే చంద్రుడు అనేటువంటి వాడు కర్కాటక రాశి సంచారం, గురుడు అనేటువంటి వాడు రాజ్యాధికారాన్ని ఇచ్చేటువంటి జూపిటరు మేషరాశిలో మిత్రక్షేత్రవర్తి అవడాన్ని కూడా చాలా అంటే అధికారంలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి రాజ్యాధికారం మరలా రావడానికి ఈ గురుడైనటువంటి వాడు దోహదపడతాడు అని శాస్త్రవచనం. కనుక అదొక లాభంగా చెప్పవచ్చు. అలాగే శుక్రుడు స్వక్షేత్రవర్తి అవుతున్నాడు, సొంత ఇంట్లో శుక్రుడు స్వక్షేత్రవర్తి అవడం. మీనరాశి యందు రాహు సంచారం, అలాగే కన్యారాశిలో కేతు సంచారాన్ని కలిగి ఉండడం, కుజుడు అలాగే రాజ్యాధికారి అయినటువంటి కుజుడు వృశ్చిక రాశి యందు స్వక్షేత్రవర్తి అవుతూ రవియుక్తుడు అవడం, రాజు అయినటువంటి రవితో కలిసినటువంటి కుజుడు. అలాగే బుధుడు అనేటువంటి వాడు ధనురాశి సంచారాన్ని కలగడం కూడా వీరికి మంచి అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం పరిశీలన చేయవలసింది ఏదైతే ఉన్నదో అదేంటంటే కేసీఆర్ గారు ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ గారి హారోస్కోప్ను పరిశీలించినట్లయితే రాజ్యస్థానం యందు రాహుగ్రహ సంచారాన్ని కలిగి ఉండడం, జాతక రీత్యా రాజ్యస్థానంలో ఉండడం, ప్రస్తుతం అవేళ రిజల్ట్ ప్రకటించే రోజుని ఆ రాహు అనేటువంటి వాడు ఈయనకి సంబంధించిన రాజ్యాధిపతి అయినటువంటి రాజ్యస్థానవర్తి అయినటువంటి వాడు రాజ్య సంచారాన్ని కలిగినటువంటి రాహు అనేవాడు ఆ రాహుగ్రహం అనేటువంటిది మీనరాశి సంచారంలో ఉండడం, సింగిల్గా ఉండడం అనేటువంటిది ఈయనకి చాలా కలిసి వచ్చేటువంటి అంశం. అంటే కొన్ని పార్టీల రీత్యా కానీ మామూలుగా గ్రహస్థితుల రీత్యా ఇక కొంతకాలంగా ఒక సంవత్సరంన్నరగా జరిగేటువంటి అష్టగ్రహ కూటమి కానీ చతుర్గ్రహ కూటములు ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో ఆ రీత్యా కొన్ని నష్టాలను చవిచూచినప్పటికీ కూడా ఈ మధ్య వరకు కూడా చంద్రాతో చూసుకుంటే అష్టమస్థాన స్థితమైనటువంటి వీరికి ఎందో ఇంట్లో శని సంచారం అష్టమ శని దోషం ఏదైతే ఉంటుందో అది కూడా నివృత్తి అవుతుంది, తద్వారా వీరికి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువగా అవకాశాలు రావడం. ఒకవేళ వీరికి అనుకున్నటువంటి ఫలితాలు రాకపోయినా అనుకున్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళకి లేకపోయినప్పటికీ కూడా వేరే పార్టీల నుంచి వీళ్ళ పార్టీలో వీళ్ళకి రావడం కానీ లేకపోతే వీళ్ళు తీసుకోవడం కానీ వాళ్ళని సముదాయించి ఏ విధంగా అయినా సరే ఈసారి కూడా 3వ సారి హ్యాట్రిక్ అంటారు. ఈ హ్యాట్రిక్గా మన తెలంగాణ స్టేట్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈసారి కూడా మళ్ళీ గవర్నమెంట్ను ఫార్మ్ చేసేటువంటి అవకాశాలు 90% వరకు ఉన్నాయి, 90% కన్నా ఇంకా ఎక్కువ శాతంగానే మనం చెప్పుకోవచ్చు. ఈ అడ్వాంటేజ్ అనేటువంటిది కేసీఆర్ గారికి ఉంది. మరి ఈ రేవంత్ రెడ్డి గారికి ఉండేటువంటి అవకాశాలు ఏంటి, వారికి ఏ విధంగా ఛాన్సెస్ ఉన్నాయి, మనం అలా యోచన చేసినప్పుడు ఏంటంటే ముఖ్యంగా ప్రస్తుతం మీరికి సినిమహారసలో కుజ అంతర్దశ జరగడం అనేటువంటిది మనం గమనించవచ్చు. అలాగే రాహు లగ్నస్థానంలో ఉండడం వ్యయస్థానం తృతీయాధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థాన సంచారాన్ని అనుకున్న స్థాయిలో ఓట్లు పడి వాళ్ళకి తగినంతమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వచ్చినా కూడా ఇక్కడ ఈ ప్లానిటరీ పొజిషన్ వల్ల అదేవిధంగా అవైల్ ఉండేటువంటి జాతకం 3వ తారీఖునే ఏదైతే మనకి రిజల్ట్ ఇస్తున్నారో ఆ రోజుకి లేదంటే ఆ తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత అయినా కూడా జరిగే సంఘటనలు ఏ విధంగా ఉండడానికి మనకు ఆస్కారం ఉంది జాతక రీత్యా ఈయన జాతక రీత్యా ముఖ్యంగా కాంగ్రెస్ తరఫున సీఎం క్యాండిడేట్ ఈయన కాబట్టి వాళ్ళు అనుకుంటున్న విధానంగా మనం గమనించినట్లయితే వీరికి కొంత ఎడ్జ్ ఉండి వాళ్ళకి అవకాశంగా సీట్లు వచ్చినప్పటికీ వాళ్ళు స్థిరంగా ఉంటారా, ఆ ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళు వీళ్ళ పార్టీలోనే ఉంటారా, లేదంటే ఎవరికీ కూడా మెజారిటీగా అంటే పూర్తిగా వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేసేటువంటి అవకాశం రాని పక్షంలో వీళ్ళ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు అవకాశం బట్టి వేరే పార్టీలోకి వెళ్ళి వాళ్ళతో కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేసేటువంటి ఛాన్సులు ఉన్నాయి కనుక ఈయన రేవంత్ రెడ్డి గారికి అవకాశాలు తగ్గుతాయని జ్యోతిశాస్త్ర ప్రకారంగా చెప్పవచ్చు. ముఖ్యంగా చిత్తానక్షత్ర జాతకం అయినటువంటి ఈయన ఎక్కడైతే భాగ్యస్థానంలో 4 గ్రహాలు చతుర్థ గ్రహ కూటమి అంటారు
నాలుగు గ్రహాలు కలగడం. అందులో ముఖ్యంగా చంద్రుడికి అనేటువంటి వాడి శత్రువులు లేనప్పటికీ బుధరావుల తాలూకా మిత్రత్వం, అలాగే శుక్ర చంద్రుల తాలూకు సమత్వం అనేటువంటిది ఏదైతే మనం గమనిస్తామో, తద్వారా వీరికి మిత్రులుగా ఉండేటువంటి వాళ్ళు, మీకు అన్ని రకాలుగా సహకరిస్తామనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిజంగా తగిన సమయం వచ్చి వచ్చినప్పుడు వీళ్ళు అవకాశవాదులుగా ఉండడం కానీ, వీళ్ళకి దెబ్బ వేయడం కానీ, వీళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ, అనుకున్న స్థాయిలో వీళ్ళకి సహకరించకపోవడం అనేటువంటిది ఈయన జీవితంలో మనం ముందు నుంచి కూడా గమనించవచ్చు. అటువంటి పరిస్థితులు ఈ ఎలక్షన్లో కూడా ఇప్పుడు జరిగేటప్పుడు ఏవైతే రిజల్ట్ వచ్చేటువంటి రోజు కానీ ఆ తర్వాత రోజుల్లో అలా మార్పు చెంది ఈయనకు ఉండేటువంటి అవకాశాలు ఒక 10% దాకా తగ్గిపోవడం అనేటువంటిది గమనించవచ్చు. అలాగే శని అటువంటి నీచ క్షేత్రంలో ఉంటూ భాగ్యస్థానాన్ని చూడడం వల్ల ఇంతకుముందు కూడా చాలాసార్లు అవకాశాలు వచ్చి మంచి పోస్టు పెద్ద ఉండేటువంటి పార్టీలో ఉన్నత స్థితిని పొందడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆయన దాంట్లో సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే తృతీయ స్థానం నుంచి తృతీయ స్థానంలో ఉండేటువంటి లగ్నాధిపతి అయినటువంటి శని తృతీయంలో నీచక్షేత్రంలో ఉండడం, లగ్నరాహు సప్తమకేతు ఈ దృష్టి ఏదైతే శని అనేటువంటి వాడు భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు, భాగ్యస్థానానికి ఎప్పుడైతే శనితాలకు దృష్టి ఉందో అవకాశాలు అనేటువంటివి తగ్గుతాయని ధర్మశాస్త్రం కానీ జ్యోతిషించింది. అలాగే భాగ్యస్థానాన్ని కూడా మన రాజ్యాధికార ప్రకారంగా భాగ్యస్థానాన్ని కూడా జ్యోతిషరీత్యా పరిశీలన చేస్తాం. ఆ సందర్భంలో ఏంటంటే కుజుడు అనేటువంటి వాడు భాగ్యాధిపతి కుజుడు వెళ్ళి ద్వాదశ వ్యయస్థానం అందు ఉండడం కూడా కొంతమేర ఈ నష్టమని కూడా గమనించవచ్చు. ఇంకా మూడో పార్టీగా మూడు పార్టీలు మనకి ముఖ్యంగా మనకి మనం తీసుకుంటున్నాం, బీజేపీ కూడా ఉన్నది. అయితే మరి ఎందుకంటే చెప్పలేదు బీజేపీకి సంబంధించిన హారోస్కోప్ కానీ ఏమైనా వేసి మీరు ఎందుకు చెప్పలేదని ప్రేక్షకులు చూసేటువంటి వాళ్ళు అడగవచ్చు. ఎందుకంటే దానికి సంబంధించి క్యాండిడేట్ ఎవరు, సీఎం క్యాండిడేట్ ఎవరు అనే పార్టీ పరంగా మనం హోల్ మొత్తంగా గమనించడం అనేటువంటిది అయ్యే పని కనుక కాదు. కనుక పార్టీలో ఎవరైతే ముఖ్యమైనటువంటి వ్యక్తి అయినా సీఎం క్యాండిడేట్గా వాళ్ళు ఎవరినైనా ప్రకటించుంటే వారి గురించి కూడా మనం చెప్పేటువంటి అవకాశం వద్దును. కాకపోతే వీళ్ళిద్దరి జాతకం ముఖ్యమైనటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరి జాతకం మూడో పార్టీగా కూడా ఉంది కనుక వీళ్ళిద్దరి జాతక రీత్యా మూడో వాళ్ళని మనం వాళ్ళకి ఎన్ని వస్తాయి, ఎంతవరకు వాళ్ళు అవకాశం ఉంది అనేటువంటి పరిశీలన చేయొచ్చు. ప్రత్యేకంగా ఆ క్యాండిడేట్ పేరు కానీ వాళ్ళ హారోస్కోప్ మనకి లేకపోయినా ఇది ఈయనకి కొంచెం అవకాశాలు కొంచెం తగ్గినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయి హారోస్కోప్ రీత్యా. అలాగే కేసీఆర్ గారికి ఉండేటువంటి మన ప్రస్తుత సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఉండేటువంటి ఏవైతే అవకాశాలు ఈ దశాచంద్ర కారణంగా కొంతమేర తగ్గుతూ ఉన్నాయో అటువంటి వాటిని వాళ్ళ అవతల మూడవ పార్టీ క్యాష్ చేసుకుంటుంది. వాళ్ళకు కూడా ఇప్పుడు ఏవైతే ఈ ఎగ్జిట్ పోల్స్ కానీ వీళ్ళు అనుకుంటున్న కానీ ప్రజలు ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళకి మూడు వస్తాయి, నాలుగు వస్తాయి, రెండు వస్తాయి, ఒకటి అని సీట్లు మనం ఏవైతే బేరేజ్ వేసి చెప్తున్నామో బీజేపీకి, దానికన్నా కూడా రెండింతలు కానీ మూడింతలు కానీ ఎగ్జిట్ పోల్ చెప్పేటువంటి ఏవైతే రిజల్ట్స్ చెప్తున్నారో వాళ్ళకి అవకాశాలుగా వాటికన్నా రెండింతలు కానీ, అంటే వాళ్ళు మూడంటే ఆరు లేదా తొమ్మిది, మూడింతలుగా వాళ్ళకి ఆ ఎమ్మెల్యేలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే వాళ్ళు సీఎం అవుతారా, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ అవుతుందా అంటే ఆ అవకాశాలు అయితే లేవు. కానీ వీళ్ళకి హారోస్కోప్ రీత్యా జాతక రీత్యా ఏవైతే యోగాలు చెప్పబడుతున్నాయి, వీళ్ళిద్దరు హారోస్కోప్ రీత్యా మనం చూసుకున్నామో వీళ్ళకి ఉండేటువంటి మైనస్ ఏదైతే ఉందో అది బీజేపీకి ప్లస్ అవుతుంది. ఆ రీత్యా వీళ్ళకి సీట్లు తగ్గి, వీళ్ళిద్దరికీ కూడా సీట్లు తగ్గి అవి వాళ్ళకి ప్లస్ అవుతాయి, అవి ఎక్కువగా వస్తాయి అనుకుంటున్న ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి వాటికన్నా, అలాగే ప్రజలు అనుకుంటున్న వాటికన్నా బీజేపీకి ఏవైతే ఇవేనండి ఇంతకన్నా ఎక్కువ సీట్లు రావని ఏవైతే మనం అనుకుంటున్నామో చెప్పబడుతున్నాయో వాటికన్నా రెండింతలు కానీ మూడింతలు కానీ బీజేపీకి కూడా సీట్ల అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇది ప్రస్తుతం అనేటువంటిది మనకు ఉండేటువంటి ఉత్తమమైన సమాచారం ప్రకారంగా రేపు మన మూడవ తారీఖుని వచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో మన తెలంగాణ స్టేట్కి సంబంధించి ఈ విధంగా ఉండబోతున్నాయి. ఓం తత్సత్, శ్రీ గురుభ్యో నమః.